కొబ్బరి వేసిండ్రు కోతులు వచ్చే చీర ఉతికింది ఊరికట ఆరేసిందో పుల్లు నిద్రేస్తున్నారు ఏం చేసింది నేనా ముందే మాడికే కారం ఏంది అన్న మొక్కరు ఉంది ఏం చేయలేంలే వెలుగుతాన్న లైట్ పన్నెండు దాకా కోతులు ఉన్నాయి ఇప్పుడు వచ్చినాం మేము పద్దెనిమిది నుంచి వచ్చినామమ్మా కాదులే కోతి వచ్చిందంట అండి చూడు పెద్ద కోతి వచ్చింది పిల్ల కోతులు ఏయ్ మమ్మీ ప్రశాంతంగా నిద్రపోతుంది సోజాగే సోజా ఎప్పటికి పూలు నీకు పప్పీలు ఎప్పటికి ఉండవులే జల్లో రాత్రి ఆడపిల్ల అయిండు ఇప్పుడు మో పిల్లో ఎక్కడికైతే పోతా ఉంటాడు అమ్మా ఈ అల్మినేనా ఆటాడే అల్మినా అది బ్లడ్ లోనే ఉంది బండు నడిపేది బోగులు దండికుండయా అమ్మా అయి ఉండే అమ్మా మూడు డబ్బులు అవుతాయో నాలుగు డబ్బులు అవుతాయో మా షాట ఇమ్మా నాకు ఈ షాటని ఆ షాట వందకు రెండు అంట ప్లాస్టిక్ షాటలు తులిచాక మొన్న కొనుక్కునే నేనంట అంది వంద రూపాయలు పెట్టి ఊరిచితిగా తీసుకునేదంటే మా అమ్మాయి మామి తీసుకున్నారంటే భలే ఎవడో బా మోసం చేసిండి అంట అంది ప్లాస్టిక్ వందకు రెండు అంట ఇదైతే వందకు ఒకటి అంట అవి చెరగండి సరే ఈ షాట నాకి ఇదో వంద ఇచ్చాయమ్మా నాకు వద్దులేదు అల్లి నువ్వు వెండించుకో ప్లాస్టిక్ షాట నాకు ఆ షాటి కావాలా అయితే ఐమికి లెక్క ఇచ్చి వంద అది తీసుకుంటాలే నాకు వద్దు ప్లాస్టిక్ది నాకే వంద ఇచ్చు నీ కాదు ప్లాస్టిక్ తీసుకోను హుషన్ మీకు ఐమికి ఇమా మీకు ఇచ్చే వంద ఇచ్చది ఇటాడిది ఎవరికి షాట ఊరిక తీసుకోవద్దంటమ్మా చీర ఉతికినవా ఏరే రే 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 అబ్బా ఏందో ప్లాన్ ప్రకారం వేసినావు లే డోరు చెల్లు చూచవా చూడవా టీవీ చూడు టీవీ ఏం కాదు స్విచ్ సెల్లు చూడొద్దు టీవీలో చూసిల్లా నువ్వు అన్న ఎట చనిపోయింది ఒక అన్న సెల్లు చూసి ఏమైతుంది కళ్ళు కళ్ళు పోయినాయి వణుకుతాడు చూల్లే వణుకుతాడు చూల్లే వణికిలే చనిపోయిండు రక్తం వచ్చింది అన్నం కూడా తినలేకపోయిండు జుల్లే వాళ్ళమ్మ జుల్లే తినిపిస్తానింది నువ్వు ఎప్పుడైనా సెల్లు చూసావా సెల్ అడుగుతావా అడగద్దు ఎప్పుడే కానీ సెల్లు చూడొద్దు పట్టుకొని
అందుకేమా నువ్వు సెల్ అడగమ్మా బాబా చూసినా చూడకు నేను చూసినా చూడద్దు సరేనా అసలు నువ్వు సెల్ తగలకాకు మూతికి జుల్ల ఇట్లా అది క్యాప్ పెట్టిండ్రు ఇట్లా ఆక్సిజన్ ది ఆక్సిజన్ ది పెట్టిండ్లా అందరికి చెప్పు తరుణ్ అన్న వాళ్ళకి సుదర్శన్ కి అందరికి చెప్పు సెల్లు చూడొద్దని సరేనా ఎవరు చూసింది సుదర్శన్ గాడా సుదర్శన్ అన్న సెల్లా సాయంత్రం స్కూల్ పోయినాక చెప్పు వాళ్ళకి సెల్లు చూడొద్దు సెల్లు చూచే చనిపోతారు అని చెప్పు సరేనా ఆంటీకి చెప్పు చూడొద్దు ఆంటీ మీ పిల్లోళ్ళు అని చూపియద్దు మా అమ్మ దగ్గర వీడియో ఉంది చనిపోయింది అని చెప్పు సరేనా సిట్ రైట్లో కూర్చో సిట్ రైట్లో కూర్చో సిట్ రైట్లో కూర్చో తన్నులే పడతాయి నీకు ఏంది పోయిందిలే వడగుల్ల తిన్నాడే ఏమైతేలే పదండి పూ విరుక పూలు విరుక భయపడతానాడే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసి టమోటాలది కూర చేశాను అనమాట సో పచ్చిమిరపకాయలు తర్వాత టమోటాలు పులుగురు అయితే చేశానండి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి కొంచెం ఉంటుంది అనమాట ఇలా చపాతి చేసేసి ఎగ్ కర్రీ చేస్తా ఇదైతే నిన్న చేసిన మామిడికాయ పచ్చడి ఇదైతే జస్ట్ ఇప్పుడే పానీపూరి తీసుకొని వచ్చాడు అనమాట మా ఆయన బట్ ఒకటే ప్యాకెట్ తెచ్చాడండి మొన్న తెచ్చింటే మంటగా ఉంది ఎందుకని తెచ్చావన్నానని సో ఒక్క ప్యాకెటే తెచ్చాడనమాట సో ఈరోజు అయితే బాగుందండి బట్ పిల్లలకి ఇవ్వాలి ఆకైతే అత్త అయితే పనికి వెళ్ళింది అనమాట అయితే కొంచెమే కొంచెం తెచ్చిందనమాట ఇది కొంచెమైనా పిల్లలకి చేసి పెట్టాలన్నమాట సో పిల్లలు తింటే ఆరోగ్యానికి మంచిది కదండి ఆకుకూరలు సో అది పాపకు పెట్టాలి పాప బాగా తింటుంది అండి ఇంకా రైస్ అయితే కొంచెమైతే ఉందన్నమాట సో అందుకే చపాతీ ప్రిపేర్ చేయాలని చెప్తుండేది నేను సో 3 times తినకూడదు అనమాట తినప్పటికీ నా షుగర్ అయితే వచ్చేస్తుంది రైస్ ఎక్కువ తిన్నామంటే వా వాళ్ళకైతే బూస్ట్ తీసుకొని వచ్చానండి క్యాగే బాయ్ బాయ్ సే బాయ్ రే నాకు బాగా చెప్తువే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో వీడియోలు అయితే కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను కదండి అవి అయితే బాబు అనమాట సో నైట్ అయితే బాబుని పాపలాగా తయారు చేశాము ఎందుకు ఒక చిన్న ఆశ అండి ఎలా ఉంటాడో ఏమని చాలా అంటే చాలా అందంగా ఉన్నాడనమాట సో వీడియో అయితే మీకు నచ్చింది కదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్